మాజీ మంత్రి భూమక్లప్రియ ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో ప్రభుత్వ కర్నూలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి అన్ని వైద్య పరీక్షలు చేసినటువంటి వైద్యులు నార్మల్గా ఉండడంతో తిరిగి హాస్పిటల్కి పంపించారు. అయితే తమ సంబంధించినటువంటి బాబుకి ఇచ్చేటువంటి ఫీడింగ్ ప్రాబ్లం గత సంవత్సర కాలంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అదనపు రావడంతో అదేవిధంగా తలనొప్పి మైగ్రేన్ ఉండడంతో స్థానికంగా అంటే నంద్యాలలో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు అప్పీల్ చేసుకున్నారు. నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదని అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలోనే న్యాయమూర్తి ఆదేశాల మేరకు కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండెకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి నార్మల్గా ఉండడంతో కర్నూలులో ఉన్నటువంటి మహిళా జైలుకి పంపించడం జరిగింది. అయితే భూమాకిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై మరోవైపు ఆమె వర్గం సంబంధించినటువంటి భూమా వర్గం ఆందోళన చెందుతూ ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగలేనటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్లో ఇక్కడ ఉన్న జైల్లో ఎలా ఉంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, బాబుకి ఫీడింగ్ ఇవ్వకపోవడంతో మరింతగా ఛాతి నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశం మీద న్యాయవాదులు ప్రత్యేకంగా బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు అప్పీల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ శుక్రవారం కావడంతో రేపటి రోజు సెలవు దినంగా అవుతుంది. ఈరోజు సాయంత్రానికి బెయిల్ పిటిషన్ని మరి స్వీకరించి బెయిల్ ఇస్తారా జడ్జి, లేకపోతే ఇవ్వరా అనేటువంటి మాత్రం ఉత్కంఠ నెలకొంది. అయితే రేపు 21వ తేదీ 22వ తేదీ ఆలగడ్డలో భూమాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలోనే యువగలం పాదయాత్రను నేను లీడ్ చేస్తాను, నేను ఉన్నాను అని భూమాకిలప్రియ తమ్ముడు విఖ్యాత్ రెడ్డి లీడ్ తీసుకొని సక్సెస్ అవుతుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. మాజీ మంత్రి అఖిలప్రియ లేకపోవడంతో యువగలం పాదయాత్ర సక్సెస్ అవుతుందా లేదనేటువంటి ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం భూమాకు సంబంధించినటువంటి భూమా అభిమానులు భూమా వర్గీయులంతా మనం ఛాలెంజ్గా తీసుకొని యువగలం పాదయాత్రను సక్సెస్ చేయాలని పిలిపించారు. కుట్రపూరితంగా యువగలాన్ని దెబ్బతీయడానికే కొంతమంది వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రయత్నం చేసి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు దాడులకు ప్రోత్సహించి మొత్తం జైల్లో పెట్టేలాగా ప్లానింగ్ చేశారు. వాళ్ళ కుట్రలు భగ్నం చేయాలి, యువగలం పాదయాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జడ్జి బెయిల్ ఇస్తారా లేదా అనేటువంటి మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.